ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి విపక్ష కూటమి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూమెంట్ పీడిఎం ఉద్యమం స్థాయికి చేరుతోంది గత సెప్టెంబర్ ఇరవై ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికే లాహోర్ కరాచీలలో భారీ సమావేశాలు నిర్వహించిన తర్వాత లేటెస్ట్గా ఇమ్రాన్కి వ్యతిరేక శక్తి అయినటువంటి బెలూచిస్తాన్ ప్రాంతంలో జరిగింది బెలూచిస్తాన్ రీజియన్లో ఉన్నటువంటి క్వెట్టాలో భారీ ర్యాలీ నేను జరిగింది పాకిస్తాన్ మిలిటరీ రిగ్గింగ్ చేస్తే ప్రధానమైనటువంటి ఇమ్రాన్ ఖాన్ మిలిటెంట్ల నుంచి ముప్పు ముప్పు పొంచి ఉందని పేరుతో మమ్మల్ని ఆపాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఆ మిలిటెంట్లు కానీ అంటే తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ అట్లాగే వీళ్ళందరికీ సృష్టికర్తలే మన సైనియ సైనికాధికారులు ఆ సైనికాధికారుల ద్వారా ఇమ్రాన్ ఖాన్ పరిపాలన సాగిస్తానంటే అంగీకరించేది లేదు అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తోసిపుచ్చిన పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించడానికి కారణమైతే వాస్తవంగా ప్రతిపక్షం అది కూడా రెండు మూడు పక్షాలు కలవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణమైతే మిలటరీ మీద ఆగ్రహంతో రగులుతున్నటువంటి ప్రజల తిరుగుబాటు అని చెప్పచ్చు క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ తిరుగుబాటుకి సరైనటువంటి సాక్ష్యం నిన్న మూడవ సభ కూడా లక్షలాది మంది ప్రజలతో సాగటం ఇమ్రాన్ ఖాన్కి ఇదే ఆగ్రహాన్ని తెప్పిస్తోంది అదే సందర్భంలో సైనిక అధికారులు ఎవరైతే చైనాకి ఇమ్రాన్ ఖాన్కి అండగా ఉంటారో వాళ్ళకి కూడా ఇదే అర్థం కానటువంటి ఆవేదనని మిగులుస్తోంది రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏవైపుకి దారితీస్తాయన్నటువంటి భయాందోళన కూడా ఉంది ఏం జరుగుద్దో చూద్దాం